ప్రతిసారి మీరు ఒక వావ్ వావ్ అనేది చాలా చెప్పుకుంటూ వస్తున్నారు. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీకు వావ్ అనిపించిందని అన్నారు. సో మీలో ఒక ఆడియన్ గానా, హీరో గానా, డైరెక్టర్ గానా, రైటర్ గానా ఆ వావ్ అనిపించింది? ఆడియన్ గానే సార్, 100% ఆడియన్ గానే. కథ అనేటప్పుడు ఎప్పుడు హీరోగా అది ఏముండదు సార్. ఒక ఆడియన్గా ఎలా చెప్తున్నారు ఏంటని అంటాం, అది నాకైతే బాగా అనిపించింది సార్. అంటే నేను గెసుకోవట్లేకపోయాను. సి ఆబ్వియస్లీ ఈ సినిమా ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని గెసుకొట్టే ఫ్యాక్టర్ ఉంటుంది కదా. నేను గెసుకోవట్లేకపోయాను, అప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను. రేపు థియేటర్లో మీరు కూడా ఓకే ఏం జరుగుతుండొచ్చు అని మీరు గెసుకోవట్లేకపోతే మేము అచీవ్ అయినట్టే సార్. ఓకే సరిగ్గా నైన్ సరిగ్గా. మీరు ప్రతి సినిమాకి మీ గ్రాఫ్ను పెంచుకుంటూ వెళ్తున్నారు, మీకంటూ ఒక జోన్ ఉంటుంది సినిమాలో మీ క్యారెక్టర్ పరంగా. ఈ సినిమాలో మీ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? కృష్ణుని నడిపించే సత్యభామ క్యారెక్టరేనా? అదే, వాసుదేవ్ రివాల్వ్స్ అరౌండ్ సత్యభామ అండ్ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ వాసుదేవ. సో దాట్స్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అండ్ సత్యభామ ఇస్ దెర్ ఇస్ అ రియలీ క్రూషియల్ పాయింట్ ఇన్ ద స్టోరీ వేర్ ఎవ్రీథింగ్ యునో టర్న్స్ అరౌండ్ ఫర్ వాసుదేవ వెన్ దాట్ పర్టిక్యులర్ పాయింట్ కమ్స్ అప్ ఆన్ ద స్క్రీన్. సో బేసిక్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. Yes. డైరెక్టర్ సందీప్ సార్, హాయ్ సార్. ఫ్రమ్ టైటిల్ అనౌన్స్మెంట్ టిల్ ద డేట్ ప్రతి ఒక్కరూ కూడా టైటిల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నారు. ఎప్పుడు కూడా టెక్నీషియన్స్ టూ టైప్స్గా ఆలోచిస్తారు సార్ ఒక టైటిల్ పెట్టినప్పుడు. ఒకటి ఏంటంటే సినిమా స్టోరీ మొత్తానికి చూసినప్పుడు అది పే ఆఫ్ అవుతుందా లేదా, ద నెక్స్ట్ ఆడియన్స్కి అది నోటెడ్ చాలా ఈజీగా అవ్వాలి అని. ఒక వన్ లెటర్ వర్డ్తోనే ఒక టైటిల్ రావడం చాలా రేర్ అనేది. అండ్ ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అన్నప్పుడు సినిమా అంతా చూసి మేము బయటకు వస్తున్నప్పుడు ఇట్స్ రియలీ పే ఆఫ్ దట్, అంటే పే ఆఫ్ అవుతుందా లేదా టైటిల్ కంటే. డెఫినెట్గా సార్, మీరు మూవీ అంతా చూసిన తర్వాత డెఫినెట్గా టైటిల్కి మీకు డెఫినెట్గా జస్టిఫికేషన్ తెలుస్తుంది, ఇట్ విల్ బి పే ఆఫ్. సందీప్, ఇంకో 5 డేస్లో కా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది, ఏం జరుగుతుంది మైండ్లో, మీ మైండ్లో సైకలాజికల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఏం రన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ? తొందరగా ప్రెస్ మీట్ అయిపోతే సీజీ ఆఫీస్కి వెళ్ళాలి సార్. హై.